उत्तर प्रदेश लो मौनंगा रैतुलु धर्ना चेस्तु अटु मल्ली नडुचुकुंटू पोतुन्नारु वेनकाल नुंडि अजय मिश्रा नि केंद्र होमशाख सहाय मंत्री पुत्ररत्नम वेनकाल नुंचि జీబులు తీసుకొచ్చి నడుచుకుంటూ వెళ్తున్న రైతులను గుద్ది తొక్కిచ్చి నలుగురిని రైతులను చంపేసిండు. రైతులను కాపాడాల్సిన హోంశాఖ సహాయ మంత్రి శాంతి భద్రతలను ఉల్లంఘించి అత్యంత పాశవికంగా కర్కశంగా రాక్షసంగా జీబులు తీసుకెళ్లి రైతులను గుద్దిచ్చి తొక్కిచ్చి చంపితే తక్షణమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ మీద హత్యా నేరం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి నెలదిరిగే లోపల ఇలాంటి దుర్మార్గులను మానవ మృగాలను నాడి బజార్లో ఉరేసే విధంగా చట్ట పరిధిలో శిక్షించాల్సిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని రోడ్ల మీద మళ్ళీ రైతులను బెదిరించడానికి తండ్రి కొడుకులను వదిలేసి ఈ దేశంలో 80 కోట్ల రైతుల యొక్క జీవితాల మీద నరేంద్ర మోడీ అమిత్ షా రాయబోతున్న మరణ శాసనానికి వ్యతిరేకంగా ముక్కవోని ధైర్యంతో అక్కనే పోరాటం చేస్తున్నారు. పోలీసుల చేత పాష్మాయ గోళాలు ప్రయోగించి తుపాకీ తూటాలను ప్రయోగించి లాఠీ చార్జులు చేసి రైతులను అక్కడి నుంచి తరమాలని చూస్తే కూడా రైతులందరూ ప్రభుత్వం మీద తిరగబడ్డరు. ఎర్రకోట మీద రైతు జెండాను ఎగరేసిండ్రు. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరేయడానికి నరేంద్ర మోడీ అమిత్ షాను గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసుకెళ్లి ప్రధానమంత్రి హోంమంత్రిని చేస్తే మంత్రి నరేంద్ర మోడీని నిన్ను వారణాసి నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి ఈ దేశంలో 300 పై చెలుకు పార్లమెంటు సీట్లు గెలిపించి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రిని చేసిన ఉత్తరప్రదేశ్లో అత్యంత పాశవికంగా దాడి చేసి 4 రైతులను చంపితే ప్రపంచమంతా కోడే కూసి ఆ రైతులకు చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడి దేశమంతా సంఘీభావం తెలిపి ఈ దాడి 4 రైతుల మీదనో 4 సిక్కు కుటుంబాల మీదనో కాదు 80 కోట్ల రైతుల మీద జరిగిన దాడి అని చెప్పి ఈ దాడిని ప్రపంచమంతా ఖండిస్తుంటే